బాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమాకు చెందిన టీజర్ ఇటీవలే రిలీజ్ కాగా దానిపై కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సినిమాను బ్యాన్ చేయాలంటూ కొన్ని సంస్థలు పిలుపునిచ్చాయి. బ్యాన్ ఆది పురుష్ పేరుతో ట్రోలింగ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ టీజర్ను అయోధ్యలో విడుదల చేశారు. అయోధ్య రామాలయ ప్రధాన అర్చకులు కూడా ఈ సినిమాను బ్యాన్ చేయాలని కోరారు. ఈ క్రమంలో ఆది పురుష్ సినిమాలో హిందువుల మనోభావాలను గాయపరిచారంటూ ఓ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అంతేకాకుండా ఆది పురుష్ సినిమా విడుదలపై స్టే విధించాలని కూడా సదరు సంస్థ కోర్టును కోరింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు హీరో ప్రభాస్కు నోటీసులు జారీ చేసింది. ప్రభాస్తో పాటు ఆది పురుష్ చిత్ర యూనిట్కి కూడా కోర్టు నోటీసులు పంపింది. అయితే దీనిపై సినిమా డైరెక్టర్ ఓం రావు ఇప్పటికే వివరణ ఇచ్చారు. సినిమా ఎవరినీ కించపరిచేలా ఉండదని హామీ ఇస్తున్నట్లు తెలిపారు.